శనివారం సాయంత్రం 5 గంటలకు అరణ్యపేట 2వ లైన్లోని శ్రీ వైన్ డీలర్స్ అసోసియేషన్ హాల్లో జరగబోతూ ఉంది. ఈ సభలో ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి సల్మేశ్వర్, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటున్నారు. అలాగే శ్రీ వెంకటకవి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కత్తి పద్మారావుకి ప్రదానం చేయబోతూ ఉన్నారు. ఈ సభలో రాజ్యపాలం చంద్రశేఖర్ రెడ్డి ప్రొఫెసర్ గారు, అలాగే డాక్టర్ రావెలి సాంబశివరావు గారు తదితర ప్రముఖులంతా కూడా పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున జరిగే ఈ సాహితీ సభను విజయవంతం చేయవలసిందిగా గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలోని సాహితీ అభిమానులు, కళాకారులు, అభ్యుదయవాదులు అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతాం. జాతి మతమౌఢ్యంలో మునిగిపోయినటువంటి తరుణంలో ఆనాడు యువకులుగా ఉన్నటువంటి వెంకటకవి గారి కృషి వలన చాలా సమాజంలో మార్పు కోసం తీవ్రమైనటువంటి కృషి జరిగింది. ఆ కృషిని గుర్తించి వారి స్ఫూర్తితో మళ్ళా సమాజంలో ఇవాళ అటువంటి మార్పు అవసరం ఎక్కువగా కనిపిస్తున్నది కనుక మరి వారి పేరిట సాహిత్య పీఠం నెలకొల్పి తిరిగి ఆ కృషిని మరింత వేగవంతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సభ ప్రారంభించడం, ఈ కళాపీఠం ప్రారంభించడం జరుగుతుంది. అందుకని ఆ రోజు ఒక పర్వదినంగా జరుపుకోదలుచుకున్నాం. దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతాం. శనివారం సాయంత్రం 5 గంటలకు అరణ్యపేట 2వ లైన్లోని శ్రీ వైన్ డీలర్స్ అసోసియేషన్ హాల్లో జరగబోతూ ఉంది. ఈ సభలో ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి సల్మేశ్వర్, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటున్నారు. అలాగే శ్రీ వెంకటకవి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కత్తి పద్మారావుకి ప్రదానం చేయబోతూ ఉన్నారు. ఈ సభలో రాజ్యపాలం చంద్రశేఖర్ రెడ్డి ప్రొఫెసర్ గారు, అలాగే డాక్టర్ రావెలి సాంబశివరావు గారు తదితర ప్రముఖులంతా కూడా పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున జరిగే ఈ సాహితీ సభను విజయవంతం చేయవలసిందిగా గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలోని సాహితీ అభిమానులు, కళాకారులు, అభ్యుదయవాదులు అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతాం. జాతి మతమౌఢ్యంలో మునిగిపోయినటువంటి తరుణంలో ఆనాడు యువకులుగా ఉన్నటువంటి వెంకటకవి గారి కృషి వలన చాలా సమాజంలో మార్పు కోసం తీవ్రమైనటువంటి కృషి జరిగింది. ఆ కృషిని గుర్తించి వారి స్ఫూర్తితో మళ్ళా సమాజంలో ఇవాళ అటువంటి మార్పు అవసరం ఎక్కువగా కనిపిస్తున్నది కనుక మరి వారి పేరిట సాహిత్య పీఠం నెలకొల్పి తిరిగి ఆ కృషిని మరింత వేగవంతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సభ ప్రారంభించడం, ఈ కళాపీఠం ప్రారంభించడం జరుగుతుంది. అందుకని ఆ రోజు ఒక పర్వదినంగా జరుపుకోదలుచుకున్నాం. దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.